Candles are made of wax and they are lighter than water, and if you put a candle in water, it floats. But if you burn the candle and close it from the top, then something very interesting happens. The candle floats up. Let's perform this very interesting experiment. Levitating candle. నీటిని లాగే క్రొవ్వొత్తి. కావలసిన పరికరాలు: ట్రాన్స్పరెంట్ గ్లాసు, ప్లేటు, రంగునీరు, అగ్గిపెట్టి, క్రొవ్వొత్తి. ఒక ప్లేట్లో కొంత నీరు తీసుకుని ఒక చిన్న కప్పు క్యాండిల్ను వెలిగించి నీటిలో ఉంచండి. ఇది నీటి మీద తేలుతూ వెలుగుతుంది. ఇప్పుడు మండుతున్న క్రొవ్వొత్తిపై గ్లాసును బోర్లించండి. కొంతసేపటి తర్వాత క్రొవ్వొత్తి ఆక్సిజన్ అంతటినీ లోనికి పీల్చుకుని ఆరిపోతుంది. వెంటనే పాత్రలో ఉన్న నీరు గ్లాసులోనికి చేరుతుంది. ఇది స్పష్టంగా కనబడేందుకు రంగునీరు వాడండి. ఇదే ప్రయోగాన్ని 3 అగ్గుపుల్లలున్న క్రొవ్వొత్తి ప్లేట్లో గుచ్చి వెలిగించండి. నీటిలో ఉంచి వెలిగించండి. దానిపై గ్లాసును బోర్లించండి. ప్లేట్లో ఉన్న రంగునీరు మరింత ఎక్కువగా గ్లాసులోనికి చేరుతుంది. ఎందువల్లంటే గాలి వేడెక్కిన తరువాత వేడి గ్లాస్ నుండి బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. గాలిలో వేడి తగ్గడానికి నీటి ఘనపరిమాణం తగ్గి నీటిని పైకి పీల్చడం జరుగుతుంది. దాని వలన నీరు లోనికి పీల్చబడుతుంది. ఈ మొత్తం ప్రయోగం స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆధారంగా పనిచేయబడింది.